అందరికి నమస్కారం. ఈయన పాపం ఈ వయసులో కూడా రిక్షా తొక్కుకుంటున్నారు. నేను ఇంతకు ముందు ఒకరిద్దరిని అడిగాను, ఇది చాలా కష్టమైన పని, ఇంకా ఈ రోజుల్లో ఎవరు సరిగ్గా రిక్షా ఎక్కడం లేదు కదా, వేరే ఏదైనా తక్కువ శ్రమ ఉండే పని చూసుకోవచ్చు కదా అంటే, వాళ్ళు ఎప్పటి నుండి ఈ పనికి అలవాటు పడిపోయాం, ఇప్పుడు ఇంకా వేరే పని చేయలేము అన్నారు. దేవుడి దయవల్ల వాళ్ళకంతా మంచి జరగాలని కోరుకుందాము.